ప్రతి ఎన్నికల్లోనూ ప్రశాంతంగా ఉండే కేపీహెచ్పీ కాలనీలో ఈసారి జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మూసాపేట సర్కిల్ కేపీహెచ్పీ 114వ డివిజన్లో మంత్రి పువ్వాడ అజయ్ సమక్షంలోనే డబ్బులు పంపిణీ చేస్తున్నారంటూ బీజేపీ నాయకులు ఓ కారు అడ్డుకొని గందరగోళం సృష్టించారు. కారు అద్దం పగలగొట్టారు. విషయం తెలుసుకున్న తెరాస కార్యకర్తలు ఘటనా స్థలానికి రావడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. ఇంతలో పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని సద్దుమణిగేలా చేశారు. ఏమనొద్దు, ఏమనొద్దు.